जगन पै कोडिकत्ते निंदितुडु श्रीनिवासराव एंदुकु दाड़िकि पाल्पड्डाडो विचारण जरगालनि मंत्री बोत्स सत्यनारायण अन्नारु। निंदितुडु टीडीपी मद्दतु उदारुडा कादा अनेदि तेल्चालन्नारु बोत्स। सानुभूति कोसमे जगन पै दाड़ी चेयिंचुकुन्नारनि ईनाडु तप्पुडु वार्तलु वस्तुन्नानि मंडिपड्डारु। అయితే అప్పుడు అలపెట్లో చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నంపై కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మరి అప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని ఆ కత్తితో పట్టడం, ఆ తదుపరి జరిగిన సంఘటనలన్నీ కూడా రాష్ట్ర ప్రధానికానికి మీ మీడియా మిత్రునికి అందరికీ కూడా తెలుసు. ఇవాళ దాని మీద వచ్చి ఆ రోజు అప్పుడు ఉన్న ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికార పక్షంలో అధికార పార్టీగా ఉంది. వాళ్ళ చేతుల్లో పోలీస్ యంత్రాంగం మొత్తం యావత్తు ఉంది. మరి దాంతోపాటు ఇవాళ ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన స్థలం కూడా ఏదైతే ఎయిర్పోర్ట్లో ఉన్న క్యాంటీన్ ఏదైతే అనుకుంటున్నామో ఆ క్యాంటీన్ యాజమాన్యం కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సానుభూతి పార్టీగా డిక్లేర్ చేసుకోవడం కూడా జరిగింది. సంఘటన అనేది వాస్తవం, జరిగింది అనేది వాస్తవం. అయితే ఎవరు చేశారో చేసిన వ్యక్తి కూడా దొరికాడు. అయితే ఎందుకు చేశాడు, దాని ప్రారంభం ఏంటి, దాని కార్యక్రమం ఏంటి, ఎందుకు చేయవలసి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్, ఒక సంశయాత్మకం. దాని మీద దర్యాప్తు జరగాలని ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మా పార్టీ, మా వైఎస్ఆర్సీ పార్టీ, మా నాయకుడి మీద జరిగిన ఈ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా కూలంకుషంగా సూక్ష్మంగా దాని మీద దర్యాప్తు చేయాలనేది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మేము అడుగుతున్న డిమాండ్, మా డిమాండ్ అది, మా పార్టీ డిమాండ్ అది. ముఖ్యమంత్రి గారు మరి అప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని ఆ కత్తితో పట్టడం, ఆ తదుపరి జరిగిన సంఘటనలన్నీ కూడా రాష్ట్ర ప్రధాని